దీనైతే ఆకారం పైన పైన ఆకారం అనేది గుంగేనుగా పెద్దది కాదు గుంగేను గుండె పెరిగి చిన్న ఇప్పుడు ఇది ఎనిమిదే కదా ఇది ఎనిమిదే తీసుకోవాలి మనిషా ఏమిటి కదమ్మా స్టార్ట్ చేసింది బాల్ పెన్ నాట్ స్టార్ట్ చేసింది 74 నుంచి 70లో స్టార్ట్ చేశాను 3 ఇయర్స్ గ్యాప్ మళ్ళీ 74 నుంచి 2014 వరకు ఈ ప్రయాణం సాగుతూనే ఉందమ్మా క్లాస్లో కూర్చున్నప్పుడు స్కూల్లో పెన్సిలు లేదు ఆ టైంలో బాల్ పెన్ ఉంది ఆ బాల్ పెన్తో బొమ్మలు వేస్తే ఎట్లుంటుందని చెప్పి కొద్దిగా వేసాను అంటే ఇది బాగుంది కొంచెం స్ఫూర్తి వచ్చింది స్ఫూర్తి
వెంటనే ఒక చెట్టు కొమ్మ వేసాను అనమాట, మూడు బాణ చెట్టు కొమ్మ అడుగు మూడు బాణ చెట్టు కొమ్మ అది స్ఫూర్తి ఇచ్చింది బాగానే ఉంది చెప్పేసి. తర్వాత మూడు బాణ చెట్టుని సుమారుగా ఇంతవరకు బాగానే వేస్తూనే వచ్చినాను అనుకో, అంటే మంచి మంచి ఆట దాంట్లో కొన్ని జాతీయ నాయకులు ల్యాండ్స్కేప్స్ దేవతల బొమ్మలు అవన్నీ వేసుకుంటూ వేసుకుంటూ పోతున్నాను. ఇంతవరకు దాంట్లో అలు పెరిగిన ప్రయాణం నాకు ఇది. ఇంకా ఏ బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు పిల్లలు వస్తే వాటికి డెమో కూడా నేను చూపిస్తాను వాళ్ళకు. చాలా నాకు డెమో అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు డెమో అంటే. వాళ్ళకు చిన్న అనిమల్ డ్రాయింగ్ కానీ హ్యూమన్ ఫిగర్స్ కానీ హ్యూమన్ హెడ్స్ కానీ, హౌ టు డ్రా హ్యూమన్ హెడ్స్, హౌ టు డ్రా హ్యూమన్ బాడీస్, అనాటమీ డ్రాయింగ్ ఇవన్నీ అంత ఎంతో ఉత్సాహంగా చెప్తాను. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. నాకు పిల్లలు అంటే వాళ్ళకి డ్రాయింగ్ నేర్పడమంటే ఎట్లా ఈ కళలు ఎట్లా వచ్చినాయి, ఈ విధంగా హ్యూమన్ హార్ట్ హ్యూమన్ హెడ్ ఏ విధంగా రాయాలా, వాటి కాళ్ళు చేతులు ఏ విధంగా పొజిషన్స్ అనమాట, సిట్టింగ్ పొజిషన్ కానీ స్టాండింగ్ పొజిషన్ కానీ ఎట్టుండల్లా, అవన్నీ క్షుణ్ణంగా చాలా ఈజీ మెథడ్లో వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ చెప్తూనే ఉన్నాను పిల్లలకు. ప్రధానమంత్రి మోదీ గారు, తర్వాత ఈ మన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి, తర్వాత ఈ బిగ్ బి అమితాబ్ బచ్చన్ బిగ్ బి, అటువంటి మన నాకు చాలా ముఖ్యుడు. సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. సంగీతం అంటే సంగీతం పెట్టుకుని నేను డ్రాయింగ్ చేసేది ఇప్పుడే కానీ, మన అమరగాయకుడు గానగంధర్వుడు ఘంటసాల బొమ్మ అవన్నీ వేయడం జరిగింది. చాలా ఇక్కడికి చాలా సంతోషం ఉంది అటువంటి బొమ్మలు జాతీయ బొమ్మలు వేసిన దానికి. అనంతపురంలో బాల్ పెన్ ఆర్ట్ గురించి అంటే ఎలా ఉంటుందో అని కొంచెం ఇంట్రెస్ట్ ఉండింది చూడడానికి ఎలా ఉంటుందని. ఒకసారి వచ్చాము చూసాము, బొమ్మలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇట్స్ రియలీ అమేజింగ్, ఎక్సలెంట్. బాల్ పెన్తో కూడా ఒక పెన్తో కూడా వేయచ్చా అనేది అసలు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది. మనమైతే పెన్సిల్తో వేస్తాము, దాన్ని ఎరేజర్తో చెరిపేస్తాం, ఎన్నోసార్లు వేస్తాం, ఎన్నోసార్లు చెరిపిస్తాం, కానీ పెన్తో ఏకధాటిగా అసలు చెరపకుండా వేయడం అనేది ఇట్స్ అమేజింగ్. అసలు ఇలాంటి అనంతపురంలో ఇలాంటి ఆణిముత్యం ఉన్నారు అంటే చాలా గర్వించదగ్గ విషయం అది. బాల్ పెన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఇదే ప్రప్రథమంగా వస్తూ ఉంది. సో ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ చూడడం వల్ల చాలామందికి ఆర్ట్ అంటే ఏమి, ఎటువంటిది, దానిలో డెప్త్ ఎంత ఉంది, దానికోసం ఎంత శ్రమ పడినారు ఏమి అనే విషయాలు కొంతమంది బాగా తెలుసుకోవచ్చు. ఇంకొక మహాభాగ్యం ఏమంటే నేను ఇటువంటి పెద్ద ప్రముఖ వ్యక్తితో నేను ఆ సార్ దగ్గర నుంచి నేను ఆర్ట్ నేర్చుకుంటా ఉన్నాను. సో ఎన్నో జన్మల ఇది ఉండిండొచ్చు, మేము ఇటువంటి పెద్దవాళ్ళ దగ్గర ఒక డ్రాయింగ్ నేర్చుకుంటా ఉన్నానంటే ఈరోజు నేను నిజంగా చాలా లక్కీగా ఫీల్ అవుతా ఉన్నాను. అమోఘం, అసాధ్యం, అద్భుతం ఇలాంటి చిత్రాలు నా జీవితంలో చూడలేదు. బెంగళూరు హైదరాబాద్ చూసినాను కానీ ఇలాంటి చిత్రాలు చేతితో బాల్ పెన్తో చేసిండేది అమోఘం. అయినను ప్రభుత్వము ఇలాంటి వారికి సహాయ సందాలు ఇచ్చిస్తే సహకారాలు ఇంకా బ్రహ్మాండమైన చిత్రాలు ఆయన కుంచె నుంచి ఆయన చేతుల నుంచి వస్తుందని, ఇంకా ఇలాంటి వారికి ఒక స్కూల్ కానీ ఒక ఏదైనా ఒక ఇచ్చేస్తే మంచి చిత్రకారులు చిన్న చిన్న యువకులు కానీ ఇలాంటి వారికి ఇస్తే మంచిగా ఇది ఉంటుంది నా అభిప్రాయం.